జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర న్యాయ సేవ సంస్థల సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లు నిర్వహించామని ఆ సంస్థ జిల్లా బాధ్యులు కవిత అన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా దీర్ఘకాలిక కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కారం దొరుకుతుందని ఆమె పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి సూచనల మేరకు ఈ రోజు అనగా మార్చి 12 2022వ తేదీ నాడు కడప జిల్లా వ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ నేషనల్ లోక్ అదాలత్కి సంబంధించి కడప జిల్లా వ్యాప్తంగా 27 బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా కడప హెడ్ క్వార్టర్స్కి వచ్చేసరికి 7 బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి బెంచ్ వచ్చేసి 4th అడిషనల్ డిస్టిక్ కోర్టులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బెంచ్ నందు కడపలో ఉన్నటువంటి అన్ని జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి కేసులు అక్కడ పరిష్కరించబడతాయి. రెండో బెంచ్ వచ్చేసి 7th అడిషనల్ డిస్టిక్ కోర్టులో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బెంచ్ లో వర్చువల్ విధానంలో కేసులు పరిష్కరింపబడతాయి. అదే విధంగా మూడో బెంచ్ వచ్చేసి ప్రీ లిటిగేషన్ కేసులకు సంబంధించి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా నాలుగో బెంచ్ వచ్చేసి సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్టులకు సంబంధించి అన్ని రకాల కేసులు నాలుగో బెంచ్ లో పరిష్కరించబడతాయి. ఈ బెంచ్ వచ్చేసి అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఐదో బెంచ్ వచ్చేసి సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెంచ్ నందు అన్ని రకాల సివిల్ కేసులు జూనియర్ సివిల్ జడ్జెస్ కి సంబంధించినటువంటి అన్ని రకాల సివిల్ కేసులు ఈ బెంచ్ లో పరిష్కరింపబడతాయి. తర్వాత ఆరో బెంచ్ వచ్చేసి ఎక్సైజ్ కోర్టులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెంచ్ నందు ఫస్ట్ స్టేడియం కోర్టుకు సంబంధించి మరియు ఎక్సైజ్ కోర్టుకు సంబంధించినటువంటి కేసులు పరిష్కరించబడతాయి. ఏడవ బెంచ్ వచ్చి మొబైల్ కోర్టు కడప నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెంచ్ లో మొబైల్ కోర్టుకు సంబంధించిన కేసులు మరియు సెకండ్ స్టేడియం కోర్టుకు సంబంధించిన కేసులు పరిష్కరించబడతాయి. కావున ఈరోజు నేషనల్ లోక్ అదాలత్కి సంబంధించి కడప జిల్లా వ్యాప్తంగా 27 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 27 బెంచ్లలో అన్ని రకాల సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు, ఈ విధంగా అన్ని కేసులు రాజీ చేయబడతాయి. కావున కక్షిదారులందరూ వారి యొక్క కేసులను ఈ రోజు నేషనల్ లోక్ అదాలత్ నందు సెటిల్ చేసుకొని సత్వర న్యాయం పొందగలరని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.